Today is the very final day when we close this book of Revelation. ప్రకటన గ్రంథాన్ని ముగించుకునే శ్రేష్టమైన దినం ఈ రోజున మనం కలిగి ఉంటున్నాం. ఇట్ హాస్ బీన్ మోర్ దెన్ వన్ ఇయర్ సిన్స్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ విత్ దిస్ బుక్ ఆఫ్ రెవెలేషన్. ప్రకటన గ్రంథ ప్రయాణాలు మనం ప్రారంభించి సంవత్సరానికి మించే అవుతుంది. అండ్ గాడ్ హాస్ బ్లెస్డ్ మీ పర్సనలీ విత్ సో మచ్ ఇన్ఫర్మేషన్ అండ్ సో మచ్ జాయ్. అయితే వ్యక్తిగతంగా నా మట్టుకైతే దీనిలో నుంచి ఎంతో సమాచారాన్ని ఎంతో ఆనందాన్ని ఇచ్చి దేవుడు దీవించారు. ద గ్రేట్ థింగ్స్ దట్ గాడ్ హస్ ఇన్ స్టోర్ ఫర్ అస్. మన కొరకు దేవుడు ఎంత గొప్ప సంగతులు దాచి ఉంచారో అవి నాకు బయలుపరిచారు. వి గెట్ ఓన్లీ ఏ స్మాల్ హింట్ ఆఫ్ ద ఇటర్నిటీ దట్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. నిత్యత్వము యొక్క మనం దేనైతే అనుభవిస్తామో దాన్ని కొంత తొంగి చూడగలుగుతున్నాం, కొంత మాత్రమే రుచి చూడగలుగుతున్నాం. So last week we started this chapter, the final chapter 22 of the book of Revelation. గతవారం 22వ అధ్యాయం చివరి అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. It is in this chapter 22 we step into the portals of that heavenly city New Jerusalem. ఈ 22వ అధ్యాయంలో నూతన యెరూషలేము అనే పరలోక పట్టణంలోకి మనం ప్రవేశించే అధ్యాయంగా ఉంటుంది. And John explains what he has seen in that heavenly city. ఆ పరలోక పట్టణంలో ఏం చూశాడో ఆ సంగతులు యోహాను వర్ణిస్తున్నాడు. The moment he stepped he saw the river of the water of life. అయితే ఆ పరలోకంలో ప్రవేశించిన వెంటనే జీవజల నదులు ఆయన చూడగలిగాడు. సో దిస్ వాటర్ రివర్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ లైఫ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ గాడ్స్ థ్రోన్. ఆ దేవుని సింహాసనము దగ్గర నుంచి జీవజలముల నది పారుతుంది. దిస్ రివర్ ఆఫ్ ద వాటర్ ఆఫ్ లైఫ్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద ఇటర్నల్ లైఫ్ వి హావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆ జీవజలాల నది యేసుక్రీస్తులో మనకుండే నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆన్ ద అదర్ టూ సైడ్స్ ఆఫ్ ద రివర్ ఆఫ్ వాటర్ ఆఫ్ లైఫ్ వి సీ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఆ నదికి ఈవల ఆవల జీవవృక్షం ఉంది. హౌ మెనీ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్ బేరింగ్? 12 కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్. అయితే 12 కాపులు అది కాస్తుంది. దే ఆర్ సింబాలిక్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రొవిజన్స్ దట్ గాడ్ హస్ ఇన్ స్టోర్ ఫర్ అస్ ఇన్ ఇటర్నిటీ. అవి నిత్యత్వములో మన కొరకు దాచి ఉంచిన వనరులకి సాదృశ్యంగా ఉంటున్నాయి. దే సస్టైన్ అస్ ఫర్ ఆల్ ద ఇటర్నిటీ. నిత్యత్వం అంతా మనల్ని కొనసాగింపు చేసేవిగా ఫలాలు ఉంటున్నాయి. దెన్ వి టాక్డ్ అబౌట్ ద 3 సిమిలర్ స్టేట్మెంట్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత ప్రభు పలికిన 3 సమాంతరమైన మాటలు మనం చూసాం. ఏం పలికినారమ్మా? మస్ట్ నాట్ ఫర్గెట్, దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి ప్రాముఖ్యమైన మాటలు కనుక మర్చిపోకూడదు. బిహోల్డ్ ఐ కమ్ క్విక్లీ. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అనే మాట. ఇన్ వర్స్ 7, 12 and 20. 7వ వచనం, 12వ వచనం, 20వ వచనంలో ఆ మాట చూస్తాం. నేను త్వరగా వచ్చుచున్నానంటే మనస్పందన ఏముండాలండి? ప్రభువా త్వరగా రమ్ము, ప్లీజ్ డూ కమ్. త్వరగా రమ్ము అనేసి మనం పలకగలగాలి. అండ్ ఈ నో ఈచ్ ఆఫ్ ద ఫ్రేజెస్ దేర్ ఇస్ ఏ సెంటెన్స్ దట్ వీ నీడ్ టు టేక్ వార్నింగ్ ఫ్రమ్ ఆర్ అడ్వైస్ ఫ్రమ్. అయితే ప్రభు పలికిన ఆ మాటలతో పాటు మరొక మాట కూడా జత చేయబడింది ఆ వచనాలలో, వాటిని మనం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 7 verse 7, ఆఫ్టర్ ద వర్డ్స్ ఫ్రేజ్ కమింగ్ క్విక్లీ, Blessed is the one who heeds the words of the prophecy of this book. ఉదాహరణకి 7వ వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే మాటకి ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొని వాడు ధన్యుడు అని జత చేశారు ఆయన. సో ఓబే గాడ్స్ వర్డ్ అంటే దాని అర్థం దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దెన్ ఇన్ వర్స్ 12, 12వ వచనం మనం చూస్తే, ఆఫ్టర్ ద ఫ్రేజ్ ఐఎమ్ కమింగ్ క్విక్లీ ఇట్ సేస్ మై రివార్డ్ ఇస్ విత్ దమ్ విత్ మీ టు రెండర్ టు ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు వాట్ హీ హస్ డన్. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అనే మాటకి వాని క్రియ చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అని అన్నారు. దెర్ ఇస్ ఎ రివార్డ్ ఫర్ ఫేత్ఫుల్ సర్వెంట్స్ ఇన్ దిస్ వరల్డ్. నమ్మకమైన సేవ చేసిన వారికి అంటే ఈ లోకంలో ఉండగా సేవ చేసిన వారికి ఆయన కానుకలు బహుమానాలు ఇస్తున్నారు అని ఈ వచనం చెప్తుంది. సో థర్డ్ థింగ్ ఇస్ 20వ వచనంలో మనం 3వ మాటను చూస్తే, ఐఎమ్ కమింగ్ క్విక్లీ, ఆమెన్, కమ్ లార్డ్ జీసస్. అవును త్వరగా వచ్చుతున్నానని చెప్పుచున్నాడు, ఆమెన్, ప్రభు అయిన యేసు రమ్ము. హౌ క్యాన్ వి ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద లార్డ్స్ కమింగ్? ప్రభు యొక్క రాకడకు మనల్ని మనం ఎలా సిద్ధం చేసుకోవాలి? బై ప్రేయర్, ఒకటి ప్రార్థన ద్వారా, అండ్ సెకండ్లీ బై విట్నెసింగ్, రెండవది సాక్ష్యమిచ్చట ద్వారా. టెల్లింగ్ అదర్స్ హూ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్.
ప్రభు యేసుక్రీస్తు ఎవరో ఇతరులకు తెలియజేయుట ద్వారా. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. జెర్మియా చాప్టర్ 10 అండ్ వర్స్ 10 సేస్ ఇస్ ద ఎవర్లాస్టింగ్, నిత్యమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిత్యము, మరి వాట్ ఇస్ దట్, నీతిగల దేవుడు, యా, నిత్యము ఉండే దేవుడు, నిజమైన దేవుడు, నిజమైన దేవుడు, హి ఇస్ ద ట్రూ గాడ్. యిర్మీయా గ్రంథంలో నుంచి ఆ మాటను మనం చూసాం. సో బై ప్రేయింగ్ అండ్ విట్నెసింగ్, ప్రార్థించుట, సాక్ష్యం ఇచ్చుట అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హూ స్టార్టెడ్ ద విట్నెసింగ్ వర్క్? ఈనాక్ ఇన్ జెనసిస్ చాప్టర్ 5. సాక్ష్యం ఇచ్చే పనిని, పరిచర్యను ఎవరు ప్రారంభించారు అని అంటే ఆదికాండం 5వ అధ్యాయంలోనే హానోకు ప్రారంభించాడు. వాట్ ఇస్ హిస్ సన్స్ నేమ్? హానోకు కుమారుడి పేరేంటి? మెతుసల. మెతుసల అనే ఆయన హానోకు కుమారుడు. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ బీయింగ్ మెతుసల? మెతుసల డైస్, ఇట్ విల్ కమ్. మెతుసల అనే పేరుకి అర్థం ఏంటంటే ఇతని మరణము తెస్తుంది అని అర్థం. ఇది మరణించినాక వస్తుంది. వాట్ ఇస్ దట్ వస్తుంది? జడ్జ్మెంట్ బై ఫ్లడ్. అంటే అతను మరణించినప్పుడు ఏమొస్తుంది అని అంటే తీర్పు వస్తుంది, జల ప్రళయం వస్తుంది. వీ షుడ్ నెవర్ ఫర్గెట్ మెతుసల బికాస్ ఇస్ ద లా. హీ హాస్, హీ హోల్డ్స్ ద గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ బీయింగ్ ద, ఫర్ లివింగ్ ద లాంగెస్ట్. అయితే మెతుసల పేరుని మర్చిపోకూడదు, ఎందుకనంటే బైబిల్లో లేదా ప్రపంచంలోనే దీర్ఘకాలం జీవించి గిన్నిస్ బుక్కి ఎక్కిన వ్యక్తి ఆయన. ఏమి, ఎంత వయసు? 969. 969 సంవత్సరాలు ఆయన జీవించాడు. రీడ్ యువర్ బైబిల్స్. బైబిల్స్ అందుకనే చదవండి. యు రైట్ డౌన్ వాట్ ఎవర్ యు రికార్డ్. ఏదైనా కాగితాలు దొరికినప్పుడు వాటి మీద మీ జ్ఞాపకం వచ్చిన సంగతులు రాసుకుంటూ. సో దిస్ ఇస్ వేర్ వి లెఫ్ట్ లాస్ట్ వీక్. గత వారం ఇక్కడ మనం ఆపాం. నౌ వి కమ్ టు వర్స్ 8. 8వ వచనానికి వద్దాం. అండ్ ఐ జాన్ ద వన్ హూ హర్డ్ అండ్ సా దిస్ థింగ్స్ అండ్ వెన్ ఐ హర్డ్ అండ్ సా ఐ ఫెల్ డౌన్ టు వర్షిప్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద ఏంజెల్ హు షోడ్ మీ దీస్ థింగ్స్. యోహానను నేను ఈ సంగతులను వినిన వాడను, చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా. సో జాన్ ద అపోస్టిల్ సా గ్రేట్ థింగ్స్. అపోస్టిలైన యోహాను గొప్ప సంగతులు చూశాడు. He could not describe them in a proper manner. వాటిని సరైన రీతిలో వర్ణించడానికి ఆయనకు వీలు పడలేదు. But what was his response? అయితే ఆయన స్పందన ఎలా ఉంది? He decided to fall at the feet of the angel who showed him all these things. వాటన్నిటిని చూపిన దూత పాదాల ఎదుట సాగిలపడటానికి ఆయన సిద్ధపడ్డాడు. But the angel said, అయితే ఆ దూత ఏమన్నాడంటే, Do not worship me. I am a fellow minister like you, servant like you. అయితే వద్దయ్యా, నేను కూడా నీతో పాటు సేవకుడినే అనేసి ఆ దూత చెప్పాడు. These angels are ministering spirits to us. అయితే ఆ దూతలు మనకు పరిచర్య చేసే ఆత్మలుగా ఉంటున్నారు. సో దట్ ఏంజల్ సెడ్, డోంట్ జాన్, డోంట్ వర్షిప్ మీ. అయితే ఆ దూత, నీవు నన్ను స్తుతించడానికి లేకపోతే ఆరాధించడానికి వీల్లేదు అని చెప్పాడు. ఐ యామ్ నాట్ వర్ది టు బి వర్షిప్డ్. అయితే నేను ఆరాధనకు యోగ్యుడిని కాను అని ఆ దూత అన్నాడు. గాడ్ ఇస్ ది ఓన్లీ వన్ హూ ఇస్ టు బి వర్షిప్డ్. దేవుడు మాత్రమే పూజింపబడటానికి యోగ్యుడు అని ఆయన చెప్పాడు. దట్స్ వాట్ వర్స్ 9 సేస్. ద లాస్ట్ వర్స్ సేస్ వర్షిప్ గాడ్. 9వ వచనం చివరి భాగం, దేవునికే నమస్కారం చేయము అని చెప్పాను. హియర్ కమ్స్ ఎ వర్షిపింగ్ ప్రిన్సిపల్. ఇక్కడ ఆరాధనకి ఒక సూత్రం మనం చూడొచ్చు. వాట్ డస్ వర్షిప్ మీన్స్? ఆరాధన అనే మాటకు అర్థం ఏంటి? డిటాచింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఎనీథింగ్ దట్ టేక్స్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థానాన్ని ఆక్రమించుకునే ప్రతిదాన్ని తీసివేసుకొని పక్కన పడేయటమే ఆరాధన. అండ్ క్లింగింగ్ టు ద వన్ హూ ఇస్ అవర్ రిడీమర్, సస్టైనర్, హూ ఇస్ ఎ క్రియేటర్ అండ్ రియల్ వర్షిపర్. అయితే మన సృష్టికర్తగా, మన విమోచకుడిగా, మనల్ని కొనసాగింపజేసేవాడుగా, మనకి సమస్తం సమకూర్చే మన రక్షకుడిని హత్తుకొని జీవించటం. సో వర్షిపింగ్ ఇస్ డిటాచింగ్ అండ్ అటాచింగ్. అంటే ఆరాధన అనేది సులభంగా చెప్పాలి అని అంటే విడిపోవటం, అతుకోవటం అని చెప్పొచ్చు. వాట్ డస్ డిటాచింగ్ మీన్స్? దేని నుంచి విడిపోవాలి మనం? లోకము నుండి విడిపోవాలి. టేక్ అవుట్ యువర్ వర్క్ ఆన్ ద లార్డ్స్ డే. ప్రభు దినాన పని చేయటం మానుకోవాలి. కమ్ టు ద లార్డ్స్ హౌస్. దేవుని మందిరానికి రావటం అలవాటు చేసుకోవాలి. అండ్ అటాచ్ యువర్ సెల్ఫ్ టు ద వన్ హూ ఇస్ యువర్ క్రియేటర్, రిడీమర్ అండ్ ప్రొవైడర్. నీ సృష్టికర్తగా, విమోచకుడుగా, నీకు సమస్తము ఇచ్చే ఆ దేవుణ్ణి హత్తుకోవటం మనం చేయాలి. దట్ ఈస్ వర్షిప్ ఇన్ ద రియల్ సెన్స్. అది నిజమైన ఆరాధన అని మనం చెప్పొచ్చు. అండ్ వీఆర్ ఆల్సో ఎంకరేజ్ టు వర్షిప్ గాడ్. అలానే మనం కూడా దేవుని ఆరాధించడానికి ప్రోత్సహించబడుతున్నాం. దట్స్ వాట్ వి హావ్ హర్డ్ ఇన్ ద సామ్ 116. 116వ కీర్తనలో ఆ మాటలే మనం విన్నాం. హి హస్ రిడీమ్డ్ us, విడుదల చేశాడు. ఆయన మనకి విడుదలను అనుగ్రహించాడు. హి హస్ గివెన్ us rest in Christ. క్రీస్తులో మనకి విశ్రాంతిని అనుగ్రహించాడు. అండ్ దిస్ ఇస్ ద రెస్ట్ డే ఫర్ us. అది ఈ దినము మనకి విశ్రాంతి దినముగా. ద లార్డ్స్ డే ఇస్ ద డే ఆఫ్ రెస్ట్. ప్రభు దినమే మన విశ్రాంతి దినం. వెన్ డిడ్ జాన్ గెట్ దిస్ రివలేషన్స్? యోహానుకి ఈ ప్రత్యక్షత ఎప్పుడు దొరికింది? గో బ్యాక్ టు చాప్టర్ 1. మొదటి అధ్యాయంలోకి మనం వెళ్తే, ఐ వాజ్ ఇన్ ద స్పిరిట్ ఆన్ ద లార్డ్స్ డే.
ప్రభు దినాన నేను ఆత్మవశుడినై ఉండగా అనే మాట చూడొచ్చు. ఇఫ్ యు ఆస్క్ పీపుల్ వాట్ వేర్ యూ డూయింగ్ ఆన్ ద లార్డ్స్ డే, ప్రభు దినాన మీరేం చేస్తున్నారు అని మనం ప్రజలను అడిగితే, ఐ వాజ్ ఆన్ డ్యూటీ ఆన్ ద లార్డ్స్ డే, ఆ రోజున నేను పనిలో ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను అని చెప్తూ ఉంటారు. ఐ వాజ్ డూయింగ్ మై హౌస్ హోల్డ్ కోర్స్ ఆన్ ద లార్డ్స్ డే, ఆ రోజున నా ఇంటిలో పనులు చేసుకుంటున్నాను అని చెప్తూ ఉంటారు. ఐ వాజ్ ఆన్ మై బెడ్ ఆన్ ద లార్డ్స్ డే, ప్రభు దినాన నేను పడుకొని ఉండగా అని అంటూ ఉంటారు. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ టు బి డూయింగ్ ఆన్ ద లార్డ్స్ డే, ప్రభు దినాన మీరు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ రెస్ట్, యు షుడ్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్, విశ్రాంతి తీసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి. అండ్ ఓన్లీ థింగ్ దట్ వి కెన్ డు వెన్ వి కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ ఇస్ టు వర్షిప్ గాడ్, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఏకైక పని ఆయన ఆరాధించడం. జాన్ ఇస్ ఐడెంటిఫైయింగ్ హింసెల్ఫ్ ఇన్ దిస్ వర్స్ 8. 8వ వచనంలో తాను ఎవరో తనని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఐ జాన్, యోహానను నేను అనేసి తన గుర్తింపుని తెలియజేస్తున్నాడు. వెన్ ఇస్ రైటింగ్ ద ప్రొఫెటిక్ బుక్ హి ఐడెంటిఫైస్ హింసెల్ఫ్, అయితే ప్రవచన గ్రంథం రాసేటప్పుడు తనని తాను మనకి గుర్తు చేస్తున్నాడు, తన పేరుని జ్ఞాపకం చేస్తున్నాడు. వెన్ హి రైట్స్ ద గాస్పెల్, అయితే సువార్త రాసినప్పుడు హి డజంట్ సే ఐ జాన్, యోహానని నేను అనే ప్రస్తావన ఆయన తను తాను మరుగు చేసుకుంటున్నాడు. హి హైడ్స్ హింసెల్ఫ్, అయితే అక్కడ తనని తాను మరుగు చేసుకుంటున్నాడు, తన పేరు చెప్పట్లేదు. ఇన్ జాన్ చాప్టర్ 13:23, యోహాను సువార్త 13:23లో మనం చూస్తే, ఇట్ ఇస్ రిటన్ ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్, అక్కడ యేసు ప్రేమించిన శిష్యుడు అని తన గురించి తాను చెప్పుకున్నాడు. ఇట్ వాజ్ ఆన్ ద లార్డ్స్ సప్పర్ డే, ప్రభు రాత్రి భోజనం దినములో ఆ జరిగిన సంఘటన అది. ఇన్ జాన్ చాప్టర్ 19:26, ద డిసైపుల్ హూమ్ హి లవ్డ్ అట్ ద క్రాస్, అలానే సిలువ దగ్గర కూడా మనం చూస్తే 19:26 యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట అక్కడ చూడొచ్చు. అగైన్ ఇన్ జాన్ చాప్టర్ 21:7, ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్, అలానే యోహాను 21:7 కూడా మనం చూస్తే యేసు ప్రేమించిన శిష్యుడు అనేసి తన గురించి తాను చెప్పుకున్నాడు. జాన్ వాజ్ ఐడెంటిఫైయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అట్ ద సీషోర్ వెన్ దే వర్ అవుట్ ఫర్ ఫిషింగ్, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన్ను తాను ఆ చేపలు పట్టడానికి శిష్యులు వెళ్ళినప్పుడు కనపరుచుకున్న సందర్భంలో ఆ మాటలు చెప్పాడు. ఆఫ్టర్ హిస్ రిజరెక్షన్, ప్రభు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళి కూర్చొని ఆ మాటలు చెప్పారు. యూ షుడ్ రైట్ డౌన్ ద రెఫరెన్స్ అగైన్ స్టడీ, రెఫరెన్స్లు రాసుకొని మరలా ధ్యానించటం అనేది మంచి అలవాటు. ఇన్ జాన్ చాప్టర్ 21:20, పీటర్ సో ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్, యోహాను సువార్త 21:20 పేతురు ప్రభు ప్రేమించిన శిష్యుడిని చూశాను అని అక్కడ రాశారు. సో ఇన్ ఆల్ దిస్ 4 రెఫరెన్సెస్ హీ నెవర్ మెన్షన్స్ హింసెల్ఫ్, అయితే ఈ 4 వచనాలు చూసాం కదా, ఎక్కడ యోహాను యొక్క పేరు తను ప్రస్తావించుకోలేదు. హీ హైడ్స్ హింసెల్ఫ్, తనని తాను దాచుకున్నట్లుగా మరుగు చేసుకున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇన్ ద లాస్ట్ రెఫరెన్స్ జాన్ చాప్టర్ 21:20, యోహాను సువార్త 21:20 మనం చూస్తే చివరి రిఫరెన్స్లో, వి హావ్ టు రీక్రియేట్ ద సీన్, అక్కడ ఆ దృశ్యాన్ని మనం ఒకసారి మరలా సృష్టించుకుంటే, ఊహించుకుంటే, వి గెట్ అన్ అప్లికేషన్ ప్రిన్సిపల్, దానిలో నుంచి ఒక అన్వింపు మాటని మనం రాబట్టుకోవచ్చు. ఫ్రమ్ ద వర్స్ వి అండర్స్టాండ్ దట్ పీటర్ అండ్ ద లార్డ్ వర్ వాకింగ్ ఇన్ ఫ్రంట్, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు ముందు నడుస్తున్నారు. దే వర్ వాకింగ్ అండ్ టాకింగ్, పీటర్ అండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తారు. జాన్ వాస్ బిహైండ్ హిమ్, అయితే యోహాను వారు వెనుకుంటున్నాడు. సో వెన్ పీటర్ టర్న్డ్ అండ్ సా, హీ సా జాన్, పేతురు వెనక్కి తిరిగినప్పుడు యోహాను అతనికి కనపడ్డాడు. జాన్ ప్రిఫర్డ్ టు ఫాలో జీసస్ పుట్ హి స్టెప్స్ ఇన్ ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, అయితే యోహాను యొక్క మాదిరిని మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదాలని అనుసరిస్తూ ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాడు. హీ వాజ్ అ ట్రూ ఫాలోవర్, నిజమైన వెంబడించు వాడుగా ఆయనని మనం చెప్పుకోవచ్చు. హీ ఆల్వేస్ వాస్ బిహైండ్, ప్రతి సందర్భంలో ప్రభు వెనక నడిచిన వాడుగా ఆయన. పీటర్ వాస్ వాకింగ్ అలాంగ్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, జాన్ వాస్ బిహైండ్ హిమ్, పేతుర్ని మనం గమనిస్తే ప్రభుతో కలిసి నడుస్తున్నాడు, యోహాను ప్రభు వెనక నడుస్తున్నాడు. పేతురు జీవితం ఒకసారి ఆలోచించుకోండి. యువర్ దుడుగు పేతురు అంటాం, వి కాల్ హిమే వాట్ యు కాల్ హడావుడి మనిషి. హీ యాక్టెడ్ టూ ఫాస్ట్, త్వరగా పని చేసేవాడుగా ఆయన మనకు కనపడతాడు. త్వరగా స్పందించినవాడు, తక్కువగా ప్రార్థించినవాడు. ఒక గంట ప్రార్థన చేయమంటే హీ స్లెప్ట్, ఒక గంట సేపు ప్రార్థన చేయమంటే నిద్రపోయిన వాడుగా ఉంటున్నాడు ఆయన. He prayed too little. Chala takkuva prarthana chesadu ayina. He followed Lord Jesus Christ from a distance. Dooram nundi prabhu ni vembadinchadu ayina. But here we see John behind him.
అయితే ఇక్కడ మనం గమనిస్తే యోహాను ప్రభు వెనకే నడుస్తున్నాడు. నౌ దిస్ జాన్ వాజ్ ఎగ్జైల్డ్ ఆన్ ద ఐలాండ్ ఆఫ్ ప్యాట్మస్ ఫర్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఈ యోహాను ఇప్పుడు ప్రకటన గ్రంథం రాసేటప్పటికీ పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉంటున్నాడు. ఫ్రమ్ పాట్మాస్ హీ వాజ్ అ వెరీ ఓల్డ్ మ్యాన్ రిటర్నింగ్ టు ఎఫెసస్. ఆ పద్మాసు ద్వీపం నుంచి వృద్ధుడుగా ఎఫెసస్కు తిరిగి వస్తున్నాడు. అండ్ ఇట్స్ హిస్టరీ సేస్ హీ డైడ్ దేర్ ఇన్ ఎఫెసస్. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే ఈయన ఎఫెసస్కు తిరిగి వచ్చి అక్కడ చనిపోయాడు. హీ అకంప్లిష్డ్ హిస్ టాస్క్. తన యొక్క పనిని తను పూర్తి చేశాడు. వాట్ ఇస్ దట్ పని? ఆయనకి ఇవ్వబడిన పని ఏంటి? ద 30th వర్స్ ఆఫ్ జాన్ చాప్టర్ 20 హీ సేస్ ఐ హావ్ రిటన్ దీస్ థింగ్స్ సో దట్ యు మే బిలీవ్ దట్ జీసస్ ఇస్ ద క్రైస్ట్ అండ్ బిలీవింగ్ హిమ్ యు హావ్ ఇటర్నల్ లైఫ్ ఇన్ దిస్ ఇన్ హిస్ నేమ్. అయితే 20వ అధ్యాయం 31వ వచనం తాను రాసిన సువార్తలో యేసు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి రాయబడిను అనేసి ఆయన చెప్పాడు. సో హీ ఫినిష్ దిస్ టాస్క్. తనకి ఇవ్వబడిన పనిని ఆయన పూర్తి చేశాడు. హీ రోట్ ద గాస్పల్స్. సువార్తను రాశాడు. హీ రోట్ ద ఎపిసిల్స్. పత్రికలు రాశాడు. హీ రోట్ వన్ ప్రొఫెటిక్ బుక్. అలానే ప్రవచన గ్రంథాన్ని కూడా ఒకటి రాశాడు. దట్స్ వాట్ గాడ్ హడ్ డిజైర్డ్ హిమ్ టు డు. అయితే యోహాను చేయాలి అని దేవుడు ఇష్టపడిన పనులు అవే. అండ్ ఫినిష్డ్ హిస్ రేస్, ఫినిష్డ్ హిస్ లైఫ్. తన పరుగు పందాన్ని, తన జీవితాన్ని పూర్తి చేశాడు ఆయన. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ యువర్ అకంప్లిష్మెంట్స్ ఇన్ దిస్ వరల్డ్? ప్రియులారా, ఈ లోకంలో మీరు సాధించింది ఏంటి? పుట్టి గాలికి తిరగరామా, లేకపోతే ఆర్ యు డూయింగ్ సంథింగ్ ఫర్ ద లార్డ్? ప్రభు కొరకు ఏదైనా చేస్తున్నారా? దిస్ ఇస్ వాట్ వి హావ్ టు ఎగ్జామిన్ అవర్సెల్వ్స్. అయితే ఆ విషయమై మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఐ జాన్ వాజ్ ఆస్క్డ్ టు వర్షిప్ గాడ్, నాట్ ద ఏంజెల్. యోహాను, నేను దేవునికే నమస్కారం చేయమని చెప్పబడింది, ఆ దూత నన్ను ఆరాధించొద్దు అని అన్నాడు.